ఏలూరు జిల్లా పోలవరం కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించడం చారిత్రాత్మక తప్పిదమని ఈ సమస్యను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని సాధ్యమైనంత త్వరగా డయాఫ్రామ్ వాల్ ఆరోగ్య పరిస్థితులు అంచనాలు వేయడం జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పర్యటించారు. శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గోదావరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. డయాఫ్రామ్ వాల్ చుట్టూ ఉన్న వాటర్ ను తొలగించి డయాఫ్రామ్ వాల్ కు టెస్టులు నిర్వహించి కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాలా లేక దానిమీదే ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించాలా అని నిర్ణయించడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు దిగువ కాపర్ డ్యామ్ పనులు ముమ్మరం చేసి ఉభయ కాపర్ డ్యామ్లు తయారు చేసి వర్కింగ్ ప్లేస్ ను తయారు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. పీపీఏ అనుమతులు సూచనల మేరకు ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎస్సీ నరసింహమూర్తి, ఇంజనీరింగ్ అధికారులు, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద రిసీట్ అవుతుంది. ఇప్పుడు 50,000 క్యూసిక్ వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ వరదంతా తగ్గిపోయినట్టుగా భావిస్తున్నాం. అందువల్లనే మళ్ళా పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా అది ఈ 50,000 క్యూసిక్ వాటర్ కూడా ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. తగ్గిన తర్వాత మరింత వేగంగా పోలవరం పనులు ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మన కాఫర్ డ్యామ్ ఉందో, లోయర్ కాఫర్ డ్యామ్, దాని పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం వరద నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే డయాఫ్రామ్ వాల్ చుట్టూరా వాటర్ చేరిందో ఆ వాటర్ను కూడా బయటికి పంపించేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ టెస్ట్ జరిగిన తర్వాత డయాఫ్రామ్ వాల్ని కొత్తది కట్టాలా లేక పాతదాని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయాలా అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరం చేసి సాధ్యమైన త్వరలో లోయర్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేసి వర్కింగ్ ప్లేస్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది మీకు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. డయాఫ్రామ్ వాల్ అనేది వరద ఉధృతికి దెబ్బతినది. దానికి ప్రధానమైనటువంటి కారణం కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయటమే ఒక చరిత్రాత్మక తప్పిదం. దాన్ని అంతా సరిచేయడానికి చాలా సమయం పట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో డయాఫ్రామ్ వాళ్ళు ఆరోగ్య పరిస్థితి నిర్ణయించిన తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని ఈపీఏ వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత వాటిని నిర్మించడం జరుగుతుంది. ప్రధానమైనది ఒకటి స్పిల్వే అయితే, రెండోది ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్. స్పిల్వే ఈజ్ ఓవర్. ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్లో ఉన్న ఇబ్బందుల్ని మీ అందరికీ తెలుసు, చెప్పాం. దాన్ని సరిచేసుకున్న తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. అతి వేగంగా దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చూద్దాం, ఈ సీజన్లో చాలా ముమ్మరంగా పనులు జరపాలనేటువంటి ఆకాంక్షతో మేము ఉన్నాం. ఏజెన్సీ కూడా సర్వసన్నద్ధమై ఉన్నది. అయితే దీనికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, ప్రధానమైనటువంటి ఇబ్బంది డయాఫ్రామ్ వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం. దాన్ని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీద టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసిన తర్వాత వారిచ్చిన డైరెక్షన్ ప్రకారమే మనం కావాలి. ఆ టెస్టులు చేయకోకుండా, వాళ్ళ రిపోర్ట్ రాకోకుండా ఒక ఇంచ్ కూడా మనం ముందుకు వెళ్ళాలి. డిపెండ్ ఆన్